హలో వన్ దిస్ ఇస్ హర్షా వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు సో హాయ్ గైస్ ఎస్టర్డే ఒక వీడియో చేశాను ప్లూటస్ డిఫై ఫైవ్ గురించి సో ఆ ప్రాజెక్ట్ ఎంత వరకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందని సో ఈ రోజు వీడియోలో నేను ప్లూటస్ డిఫై టోకన్ లో ఎలా పార్టిసిపేట్ చేయాలో చెప్తాను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ సో విత్ డెమో చూపిస్తాను సో కొన్ని ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి నార్మల్ సేల్ లా కాదు ఇది సో వీళ్ళు బాండింగ్ కర్ లా అనౌన్స్ చేశారు సో అది కొంచెం డిఫరెంట్ సో అదేంటి దాంట్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి దానికి ముందు మీరు ఏమేమి చేయాలి అన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ విత్ ఏ డెమో చూపిస్తాను సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి సో అంతకన్నా ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే లైక్ బటన్ క్లిక్ చేయండి కామెంట్ సెక్షన్ లింకేమైనా డౌట్స్ ఉంటే మెన్షన్ చేయండి సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్ సో ఫస్ట్ ఆల్ ప్లూటస్ డిఫై ఈ ప్రాజెక్ట్ ఏంటి ఇది ఎంత ప్రైస్ గ్రో అవుతుందో అన్ని నేను స్టడీస్ వీడియోలో చెప్పాను సో ఆ వీడియో చూడుకుంటే వెళ్ళి ఫస్ట్ ఆ వీడియో చెక్ చేయండి దాని తర్వాత నేను వీడియో చూడండి లేకుంటే మీకు ఈ వీడియో అర్థం అవ్వదు సో ఈ వీడియోలో నేను ఓన్లీ బాండింగ్ కర్ సేల్లో ఎలా పార్టిసిపేట్ చేయాలో డెమో అనమాట సో ఫస్ట్ థింగ్ ఈ బాండింగ్ కర్ సేల్ వచ్చేసి ఏ లింక్లో ఈ పర్టికులర్ కర్ డాట్ ప్లూటస్ డిఫై డాట్ కామ్ లో పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది సో దీని సేల్ డేట్ వచ్చేసి మండే గేస్ ట్వంటీ సెవెంత్ జూలై సో ఇండియన్ స్టాండర్డ్ టైప్ ప్రకారం ఫైవ్ థర్టీ పీఎం ఇన్ ద ఈవినింగ్ సో ఫైవ్ థర్టీ పిఎం ఈ సేల్ అనేది స్టార్ట్ అవుతుంది సో బేసిక్గా ఏంటంటే దీనిలో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి జీరో పాయింట్ జీరో నైన్ డాలర్స్ పర్ టోకన్ సేల్ స్టార్ట్ అవుతుంది ఎండింగ్ లో ప్రైస్ వచ్చేసి జీరో పాయింట్ టూ టూ డాలర్స్ దగ్గర రీచ్ అవుతుంది సో ఇది బాండింగ్ కర్ బాండింగ్ కర్ సేల్ అంటే ఏంటంటే నార్మల్ సేల్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ సేల్ లో ఇప్పుడు మనం బిఎన్ఎస్ సేల్ ఉంది సో దానిలో సేల్ త్రూఅవుట్ సేల్ బిఎన్ఎస్ ప్రైస్ వచ్చేసి జీరో పాయింట్ జీరో టూ ఫోర్ డాలర్స్ మాత్రమే ఉంటాయి చేంజ్ అవ్వదు సో బాండింగ్ కర్ ఏమవుతుందంటే స్టార్టింగ్ సేల్ ప్రైస్ స్టార్ట్ అవ్వగానే జీరో పాయింట్ జీరో నైన్ దగ్గర స్టార్ట్ అవుతుంది సో అక్కడి నుంచి ఎవ్రీ ట్రేడ్ కి ఎవ్రీ పర్చేస్ కి దాని ప్రైస్ కొంచెం కొంచెం ఇంక్రీజ్ అవుతా వెళ్తుంది సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సేల్ దాని ప్రైస్ వచ్చేసి జీరో పాయింట్ టూ టూ డాలర్స్ దాకా రీచ్ అవుతుంది అనమాట సో టోటల్ నెంబర్ ఆఫ్ టోకన్స్ సేల్ లో ఉండేది త్రీ మిలియన్ టోకన్స్ ఉన్నాయి సో ఇలా జీరో పాయింట్ జీరో నైన్ నుంచి స్టార్ట్ అయ్యే జీరో పాయింట్ టూ టూ దగ్గర వరకు రీచ్ అవుతుంది సో ఈవెన్ గైస్ నేను చెప్తున్నాను జీరో పాయింట్ టూ టూ డాలర్స్ దగ్గర ఈ టోకన్ బై చేసినా కూడా మంచి రిటర్న్స్ వస్తాయి సో నాకు తెలిసి ఈ టోకన్స్ లో పార్టిసిపేట్ చేసినా కానీ చాలా మందికి టోకన్స్ వచ్చే ఛాన్స్ కూడా లేదనుకుంటున్నాను సో చూద్దాము సో ఫస్ట్ థింగ్ సేల్ గురించి మాట్లాడతాను తర్వాత దీని లిస్టింగ్ ఏ ఎక్స్చేంజ్ లో ఉంది ఎందులో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు బెస్ట్ థింగ్ ఏంటి చెప్తాను సో ఇది బాండింగ్ సేల్ అంటే డీటెయిల్స్ సో ఇప్పుడు ఏంటంటే బాండింగ్ సేల్ లో పార్టిసిపేట్ చేయడానికి ముందు మీరు కొన్ని మల్టిపుల్ క్రైటీరియాస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో అదేంటో చెప్తాను ఫస్ట్ థింగ్ మీరు ఈ బాండింగ్ సేల్ కరో పార్టిసిపేట్ చేయడానికి ఇదర్ ఈ యూజ్ చేయవచ్చు ఆర్ ర్యాప్ ఈ యూస్ యూజ్ ఆర్ యుఎస్ యూజ్ చేయవచ్చు బట్ వాళ్ళ టీం మెంబర్స్ రికమెండ్ చేసేది డబ్ల్యూఈ సో ర్యాబ్డ్ ఈరియం తో పార్టిసిపేట్ చేస్తే మీకు విన్ అయ్యే ఛాన్సెస్ త్వరగా ట్రాన్సాక్షన్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు సో ఖచ్చితంగా ర్యాప్ యూఎస్ డీ యూజ్ చేయండి సో అది ఎలా మీ ఈథీరియం నిర్యాప్ ఈథీరియం కి ఎలా కన్వర్ట్ చేయాలో చెప్తాను ఇప్పుడు వీడియోలో సో స్టార్ట్ చేద్దాము డెమో సో ఫస్ట్ థింగ్ మీరు మీ వ్యాలెట్ లో ర్యాబ్డ్ ఈరియం యాడ్ చేసుకోవాలి మెటామాస్క్ అడ్రస్ లో సో పైన ఈ పర్టికులర్ వీడియో ఈ పర్టికులర్ సేల్ లో పార్టిసిపేట్ చేయాలంటే మెటామాస్క్ ఉండాలి మీ దగ్గర సో మెటామాస్క్ ఏంటో తెలియకుంటే మెటామాస్క్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను పైన ఏఎకంలో ఉంటుంది సో వెళ్ళి ఆ వీడియో చెక్ చేయండి ఆ వ్యాలెట్ ఎలా ఇన్స్టాల్ చేసుకొని ఎలా కాన్ఫిగర్ చేసుకొని ఎలా అమౌంట్ లోడ్ చేయాలి అన్ని చూపించాను సో ఆ వెళ్ళి ఆ వీడియో చూడండి సో దాని తర్వాత మీరు మెటామాస్క్లో లో డబ్ల్యూఈర్ యాడ్ చేసుకోవాలన్నమాట వ్యాప్ డిథీరియం సో యాడ్ చేయడానికి పైన మెటామాస్క్ అకౌంట్ పైన క్లిక్ చేసి మీరు కొన్ని కింద స్క్రోల్ చేసి యాడ్ టోకన్ పైన క్లిక్ చేయాలి సో ఇక్కడ వచ్చేసి అని సెర్చ్ చేస్తే మీకు బ్రాప్ డీతియం ఆప్షన్ వస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టి యాడ్ టోకన్ క్లిక్ చేయగానే మీ వాలెట్ లోకి డబ్ల్యూఈర్ టోకన్ అనేది లిస్ట్ యాడ్ అవుతుంది సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇప్పుడు సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది సో ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటంటే మీ దగ్గర ఏవైతే ఉన్నాయో ఇందులో మనం ఈతర్ ర్యాప్ డీతర్తో పార్టిసిపేట్ చేస్తేనే మనకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి గైస్ సో విన్నింగ్ సో యుఎస్డిసి తో చేస్తే ఛాన్సెస్ తక్కువ ఈ చేసినా కూడా ఛాన్సెస్ తక్కువ సో అందుకే ర్యాప్ డీ చేయాలి సో ర్యాప్ డీ అంటే నథింగ్ బట్ ఫుల్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను బట్ షార్ట్ గా చెప్తాను ర్యాప్ తీరియం అంటే సో ఈ ఈ పర్టికులర్ టోకన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈఆర్సీ ట్వంటీ టోకన్ సో ఈ ఏదైతే ఉందో ఈఆర్సీ ట్వంటీ కన్నా ముందే క్రియేట్ అయింది సో ఈ తీరం వచ్చిన తర్వాతనే ఈఆర్సీ ట్వంటీ డెవలప్మెంట్ అనేది జరిగింది సో డైరెక్ట్ ఈ తీరియం ఈఆర్సీ ట్వంటీతో ఇంటరాక్ట్ చేస్తే చాలా స్లోగా వెళ్తుంది సో అందుకే దాన్ని మనం ర్యాప్ ఈథీరియంకి కన్వర్ట్ చేసుకుంటాం ర్యాప్ డీథీరియం అంటే ఈఆర్సీ ట్వంటీ ఫార్మ్ ఆఫ్ ఈథీరియం అనమాట సో దాంతో మనం ఇమీడియట్ గా ట్రేడింగ్స్ అనేది సిం ఫాస్ట్ గా కంపేర్ టు ఈథీరియం సో అందుకే ఈ ర్యాప్ డీథీరియం విషయం అని రికమెండ్ చేస్తారు సో ఇప్పుడు ర్యాపిడ్ ఈరియం కుక్ ర్యాపిడ్ ఈరియం ఈథీరియం ప్రైస్ ఏంటంటే సేమ్ ప్రైస్ సో వన్ ఇథీరియం ఎంత ఉందో వన్ ఇథీరియంతో మీరు వన్ ర్యాపిడ్ ఈథీరియం బై చేయొచ్చు అనమాట సో దాని అవి రెండు సేమ్ మిర్రర్ లాగా సో స్వాప్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ అంటే వాళ్ళ రెండింటికి ప్రైస్ డిఫరెన్స్ ఉండదు సో ఫస్ట్ స్టెప్ ఎప్పుడు వీడియోలో ప్రాసెస్ లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు రిలే డాట్ యాడార్ డాట్ టెక్ ఈ వెబ్సైట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి సో వెబ్సైట్ కి వెళ్లి మీరు ఈ ని ర్యాబ్ ఈథీరియం కన్వర్ట్ చేసుకోవాలి సో అంతకన్నా ముందు మీ మెటామాస్క్ అడ్రస్ లోకి మీరు ఎంతైతే ఈథీరియం ట్రాన్స్ఫర్ సేల్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నారో అంతా ఇన్వెస్ట్ అంతా మూవ్ చేసి పెట్టుకోండి సో వన్స్ అది మూవ్ అయ్యాక మీరు ఇక్కడ రిలే డాట్ యాడఆర్ లోకి వచ్చేసి మీ ఇథీరియం వ్యాలెట్ వాలెట్ అడ్రస్ ని లింక్ చేయాలి సో ఇక్కడ చూడొచ్చు నా దగ్గర సిక్స్ పాయింట్ ఫైవ్ నైన్ ఈతర్ ఉన్నాయి సో జీరో డబ్ల్యూ ఈథర్ ఉన్నాయి సో నేను వాటిని ఇప్పుడు డబ్ల్యూఈర్ కి కన్వర్ట్ చేసుకుంటాను అనమాట సో కన్వర్ట్ చేయడానికి ఇప్పుడు మీరు కింద ఈ పర్టికులర్ పేజ్కి వచ్చి కింద వచ్చి కనెక్ట్ వాలెట్ అని క్లిక్ చేసి మెటామాస్ పైన సెలెక్ట్ చేసుకోవాలి సో వన్ సెలెక్ట్ చేసుకోగానే మీ మెటామాస్ పాప వస్తుంది కన్ఫర్మ్ చేయగానే మీ వ్యాలెట్ ఇక్కడ లింక్ అయిపోతుంది సో ఇక్కడ చూడొచ్చు సిక్స్ పాయింట్ ఫైవ్ నైన్ ఈథర్ ఇక్కడ యాడ్ అయిపోయింది నా లిస్ట్ లో సో ఇప్పుడు ఈ ఇతర్ని సెలెక్ట్ చేసుకొని నేను దాన్ని డబ్ల్యూఈర్ కి కన్వర్ట్ చేస్తున్నాను బట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో మీరు మొత్తం టోకన్స్ ని ఇతర్ కన్వర్ట్ చేసుకుంటే మీరు గ్యాస్ ఫీజ్ పే చేయలేరు ఈవెన్ సేల్ లేటప్పుడు కూడా మనం అన్లాకింగ్ ఒక గ్యాస్ ఫీజ్ ఉంటుంది అవి కూడా మీరు పే చేయలేరు సో అందుకే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డాలర్స్ వర్త్ ఆఫ్ ఇతర్ అలాగే ఉల్లేసి మిగిలిన ఈ తీర్ఎం ని కి కన్వర్ట్ చేసుకోండి సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇది మొత్తం కన్వర్ట్ చేసుకుంటే ఇంకా బిస్కెటే సో జాగ్రత్తగా చూడండి సో ఇక్కడ నేను ఒక కొంచెం ట్వంటీ డాలర్స్ పక్కకు పెట్టేసి మిగిలిన ఈథర్ ని నేను డబ్ల్యూఈర్ కి కన్వర్ట్ చేస్తున్నాను సో వన్స్ మీరు అమౌంట్ ఎంటర్ చేశాక మీ డబ్ల్యూఈర్ ఎంత వస్తుందో చూడొచ్చు సో రెండు సేమే సో ట్రేడ్ నౌ అని క్లిక్ చేయాలి సో తర్వాత ఇక్కడ మళ్ళీ పాపప్ వస్తుంది సో సేమ్ థింగ్ మెటమాస్ ఎంటర్ చేసినప్పుడు గ్యాస్ ఫీజ్ వెళ్తుంది సో గ్యాస్ ఫీజు వచ్చేసి నాకు జీరో పాయింట్ ఎయిట్ డాలర్స్ పడుతుంది సో మిగిలినది నాకు డబ్ల్యూఈర్ అనేది వస్తుంది సో వన్స్ మీరు గ్యాస్ ఫీజ్ అంతా చెక్ చేశాక కన్ఫర్మ్ నౌ కన్ఫర్మ్ బటన్ పైన క్లిక్ చేయాలి సో ట్రాన్సాక్షన్ అనేది ఇనిషియేట్ అవుతుంది విత్ ఇన్ సెకండ్స్ లో మీకు ఈరియం కాస్త డబ్ల్యూఈర్ కి స్వాప్ అయిపోతుంది సో సక్సెస్ఫుల్ అని చూస్తుంది ఇక్కడ యువర్ ట్రేడ్ ఈథర్ టు డబ్ల్యూఈర్ హాస్ బిన్ సక్సెస్ఫుల్ సో ఇప్పుడు డబ్ల్యూఈర్ జనరేట్ అయిపోయింది సో ఇప్పుడు మన నా వ్యాలెట్ లో చూపిస్తాను బ్యాలెన్స్ కూడా సో ఈథర్ తగ్గిపోయింది సో ఇప్పుడు డబ్ల్యూఈర్ నాకు వ్యాలెట్ లో యాడ్ అయిపోయింది సక్సెస్ గా సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో వన్ ఈథర్ ఇతర్ వచ్చింది సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఫినిష్ అయిపోయింది సో మనం ఇతర్ ని డబ్ల్యూఇర్ కి కన్వర్ట్ చేసుకున్నాం సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కరువు డాట్ ప్లూ ప్లూటస్ డి డాట్ కామ్ లోకి వెళ్ళి లాగిన్ అవ్వాలి సో లాగిన్ అవ్వడానికి పైన మీ వ్యాలెట్ అడ్రస్ పైన క్లిక్ చేస్తే మెటామాస్ పాపప్ వస్తుంది సో రెండు లింక్ అయిపోతాయి సో వన్స్ లింకింగ్ అయ్యాక డన్ సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు సేల్ రోజు కన్నా ముందే ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి సో అన్లాక్ చేయాలి మీ టోకన్స్ని ని సో ఈ పర్టికులర్ పేజ్లో వచ్చి మీ వ్యాలెట్ లింక్ చేయగానే మీకు ఇక్కడ అన్లాక్ అన్లాక్ అని ఆప్షన్ ఉంటుంది డబ్ల్యూఈర్ అండ్ యుఎస్డి సి రెండు ఉంటాయి సో ఇది అన్లాక్ చేసి ముందే పెట్టుకుంటే మీకు సేల్ రోజు క్విక్ గా ట్రాన్సాక్షన్ వెళ్ళిపోతుంది సో ఇది ఆ రోజు సేల్ రోజు చేస్తుందాం అనుకుంటే మీకు ఊరికే టైం వేస్ట్ అవుతుంది సో గ్యాస్ ఫీజ్కి ఇది కన్ఫర్మ్ అవ్వడానికి నాకు ఆల్మోస్ట్ ఫోర్ మినిట్స్ తీసుకుంది సో అంతలో టోకన్స్ అన్ని ఖాళీ అయిపోతాయి కదా సో అందుకే ముందే చేసి పెట్టుకోవాలి సో అందుకే ఇంపార్టెంట్ ఇది సో ఫస్ట్ థింగ్ ఈ పేర్లోకి వచ్చేసి మనం వ్యాలెట్ లింక్ చేశాక ఇక్కడ మీకు నా దగ్గర ఓన్లీ ఈతర్ ఉన్నాయి సో ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి సో రెండింటిలో సేమ్ అడ్రస్ ఉందో లేదో అని సో ఇక్కడ డబ్ల్యూ ఈతర్ వచ్చేసి నా దగ్గర ఉంది కాబట్టి సో యుఎస్డీసీ లేదు సో ఓన్లీ దీనిపైన నేను అన్లాక్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయాలి సో వన్స్ నేను అన్లాక్ క్లిక్ చేశాక మళ్ళీ నా ట్రేడింగ్ ఫీజ్ అనేది వెళ్తుంది సో గ్యాస్ ఫీజు వెళ్తుంది సో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ మీరు మళ్ళీ ఇంకొన్ని డబ్ల్యూఈర్ యాడ్ చేసుకుంటే వాటిని కూడా అన్లాక్ చేయాలి సపరేట్గా సో అందుకే ఒకేసారి డబ్ల్యూఈర్ యాడ్ చేసుకుని దాని తర్వాత అన్లాక్ పైన క్లిక్ చేయండి సో ఒకేసారి మీకు ట్రేడ్ అనేది గ్యాస్ ఫీజ్ తక్కువ పడి కంప్లీట్ అవుతుంది సో వన్స్ ఇక్కడ మీరు ట్రేడింగ్ ఫీజ్ గ్యాస్ ఫీజ్ అంతా చెక్ చేశాక కన్ఫర్మ్ బటన్ పైన క్లిక్ చేస్తే వెంటనే మీకు అన్లాకింగ్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది సో అన్లాకింగ్ ప్రొసీజర్ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పడుతుంది సో వన్స్ కన్ఫర్మ్ కొట్టగానే మీకు ట్రాన్సాక్షన్ అనేది ఈతర్లో వెళ్తుంది సో లోడింగ్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ యాక్టివిటీలో చూడొచ్చు ఇట్స్ స్టిల్ లోడింగ్ సో ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ తర్వాత నాకు అన్లాక్ అనేది సక్సెస్ఫుల్ గా జరిగింది సో ఇక్కడ చూడొచ్చు అన్లాక్డ్ సో ఇప్పుడు మీరు ఫైనల్ స్టెప్ కూడా కంప్లీట్ చేశారు సో సేల్ డే రోజు డైరెక్ట్ గా ఈ పేజ్కి వచ్చేసి మీరు రిఫ్రెష్ చేస్తే మీకు ఇక్కడ సేల్ స్వాప్ ఆప్షన్ వస్తుంది సో డబల్యూఈర్ నుంచి పిఎల్టీ టోకన్కి ప్లూటస్ టోకెన్కి స్వాప్ చేసుకోవచ్చు సో అన్లాక్ డైన్ వచ్చిందంటే మీరు సక్సెస్ఫుల్ గా అన్ని స్టెప్స్ ఫినిష్ చేశారని సో ఈ స్టేజ్ వరకు వచ్చారంటే మీరు డైరెక్ట్గా సేల్ రోజు ఇక్కడ రిఫ్రెష్ చేసి ఆ సేల్లో పార్టిసిపేట్ చేయవచ్చు సో నాది అన్లాక్ యుఎస్డిసి ఇలాగే లోడ్ అవుతా ఉంది సో నేను మళ్ళీ కొంచెం ప్యాకే రిఫ్రెష్ చేసి చూస్తే మళ్ళీ నాకు అన్లాక్ ఆప్షన్ వచ్చింది ఇక్కడ మళ్ళీ సో ఇక్కడ అన్లాక్డ్ ఆల్రెడీ ఉంది సో నా డబ్ల్యూఈర్ అన్లాక్ అయిపోయింది సో యుఎస్డిసి అన్లాక్ అవ్వలేదు సో నా దగ్గర యూఎస్డీసీ లేవు సో నో ప్రాబ్లమ్ సో ఫైనల్ స్టెప్ కూడా అయిపోయింది సో ఇప్పుడు సింపుల్ గా ఏంటంటే మీరు నార్మల్గా సే సేల్ డే రోజు వచ్చి ఈ పేజ్లోకి వచ్చేసి సేమ్ టో ప్లూటస్ డిఫై కర్వ్ వెబ్సైట్ లోకి వచ్చి మీరు ఇక్కడ వచ్చి రిఫ్రెష్ చేస్తే మీకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుందన్నమాట పర్చేస్ ప్లూటస్ టోకన్ పోర్టల్ అని సో ఇక్కడ మీరు ఈ డ్రాప్ డౌన్ లో డబ్ల్యూఇర్ సెలెక్ట్ చేసుకొని మీకు ఎన్ని ప్లూటస్ టోకన్స్ కావాలో ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసి దాన్ని వెంటనే మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు సో మీరు లక్కీ అయితే మీ వాలెట్ లోకి కొన్ని టోకన్స్ అనేవి వస్తాయి సో వన్స్ ఈ ట్రేడ్ అవ్వగానే మీకు ఇమీడియట్ గా ప్లూటస్ టోకన్స్ అనేవి మీ వ్యాలెట్ లోకి యాడ్ అయిపోతాయి ఇతర వ్యాలెట్ లోకి సో వెంటనే దాన్ని మీరు మళ్ళీ కొంతసేపటి తర్వాత ఊనో యూనిస్ఫా వెబ్సైట్ లో లిస్ట్ అవుతుంది సో దాంట్లో మీరు సెల్ చేయొచ్చు అనమాట సో సింపుల్ థింగ్ సో ఈ పర్టికులర్ స్టెప్స్ అన్ని ఫినిష్ చేశాక ఆ డే రోజు ఫైవ్ థర్టీ పీఎంకి ట్వంటీ సెవెంత్ రోజు రిఫ్రెష్ చేస్తా ఉండండి ఈ పేజ్ సో ఈ పర్టికులర్ పేజ్ వచ్చే వరకు రిఫ్రెష్ చేయండి సో వన్స్ ఈ పేజ్ వచ్చాక వెంటనే ఫాస్ట్ గా అమౌంట్ ఎంట్రీ చేసి కన్వర్ట్ చేసుకోండి సో మీరు లక్కీ అయితే టోకన్స్ వస్తాయి సో నాకు తెలిసి చాలా డిఫికల్ట్ ఈ టోకన్స్ రావడం సో తర్వాత ఇమీడియట్ గా యూనిస్ ఆఫ్ లో లిస్ట్ అవుతుంది సో ఆ సేల్ అయిపోగానే యూనిస్ఫాప్ లో లిస్ట్ అవుతుంది అట్ అ ప్రైస్ ఆఫ్ జీరో పాయింట్ టూ ఫైవ్ సెంట్స్ సారీ టూ జీరో పాయింట్ టూ ఫైవ్ డాలర్స్ సో నేను ఏం చేస్తానంటే నాకు సేల్లో ఇన్ కేస్ నా టోకన్స్ అలకేట్ అవ్వకుండా ఇమీడియట్ గా నేను రిలే ర్యాడర్ లోకి వచ్చి నా ఈథర్ ని మళ్ళీ సారీ నా ఈతర్ని నితర్ కన్వర్ట్ చేసుకుని తర్వాత మళ్ళీ వెంటనే యూనిసాప్ వెబ్సైట్ లోకి వెళ్ళి నేను వెంటనే ఈ తీరియం నుంచి ఫ్లూటస్ కి కన్వర్ట్ చేసుకుంటాను నైట్ ఎనీ ప్రైస్ సో ఇన్ కేస్ మనకు ఎక్కువ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేసుకుంటే అలా చేయొచ్చు సో ఇన్ కేసు సెల్లో దొరుకుతుంటే దాంట్లో చేయొచ్చు ఆర్ ఈవెన్ మీరు కూకాయిన్ ఎక్స్చేంజ్ లో కూడా లిస్టింగ్ అవుతుంది సో ఈవెన్ సేల్ తర్వాత సో ఎస్టర్డేనే ఈ అనౌన్స్మెంట్ వచ్చింది సో కూకాయిన్ బిగ్ బిగ్ ఎక్స్చేంజ్ సో చాలా మంది ఈ టోకన్ గురించి తెలుసుకునే ఛాన్స్ ఉంది సో వన్స్ ఇది లిస్ట్ అవ్వగానే మీకు ఆ సేల్ అయిపోగానే ఇందులో లిస్ట్ అవుతుంది సో యూఎస్డిటీ అండ్ ఈథర్ పేస్ ఉన్నాయి సో దాంట్లో కూడా కొన్ని యూఎస్డిటీ పెట్టుకున్నా నేను సో ఇన్ కేస్ యూనిస్పాప్ లో దీంట్లో వర్కౌట్ అవ్వకుంటే నేను కూకాయిన్ లో ప్రైస్ తక్కువ ఉంటే ఆ కూకాయిన్ లోనే నేను బై చేస్తాను అనమాట సో మల్టిపుల్ ఆప్షన్స్ రెడీ చేసి పెట్టుకోండి ఈ టోకన్ సేల్ మాత్రం మిస్ అవదండి సో మంచి ప్రాఫిట్స్ వచ్చే సేల్ ఇది సో ఐ థింక్ ఈ వీడియో మొత్తం మీరు చూసినట్లయితే మీకు కొంచెమైనా హెల్ప్ అయి ఉంటుంది సో ఇప్పుడు ఐ థింక్ అన్ని ప్రాసెస్ కంప్లీట్ చేసి ఈ స్టేజ్ వరకు అన్లాక్ స్టేజ్ వరకు రండి సో తర్వాత అది రిఫ్లెక్ట్ చేసి మీరు సేల్ లో పార్టిసిపేట్ చేయొచ్చు సో అది గైస్ ఈ రోజు వీడియో ఆల్ అబౌట్ ప్లూటస్ డిఫై సేల్ లో ఎలా పార్టిసిపేట్ చేయాలని స్టెప్ బై స్టెప్ డెమో కన్వర్టింగ్ ఫ్రమ్ ఈథర్ టు డబ్ల్యూఈర్ అండ్ అన్లాకింగ్ డబ్ల్యూఈర్ ఇన్ ప్లూటస్ వెబ్సైట్ సో ఈ వీడియో మీరు కొంచెం హెల్ప్ అయింటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ బటన్ క్లిక్ చేయండి వీడియోకి సో కమెంట్ సెక్షన్ లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మెన్షన్ చేయండి దాట్స్ వాల్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్